అందరికీ నమస్కారం. ఏ రోజున పుడితే ఎలాంటి మనస్తత్వం ఉంటుంది? ప్రతిరోజు దాని స్వంత శక్తిని కలిగి ఉంటుంది. ఇది ఆ రోజు పుట్టిన పిల్లల వ్యక్తిత్వ లక్షణాలలో కూడా ప్రతిబింబిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీరు పుట్టిన వారం రోజు ప్రకారం మీ గురించి చాలా తెలుసుకోవచ్చు. ఏ రోజున జన్మించిన వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయని నిపుణులు చెప్తున్నారో తెలుసుకుందాం. సోమవారం చంద్రుని రోజు కాబట్టి ఈ రోజున జన్మించిన వ్యక్తులు చంచలమైన మనసు కలిగి ఉంటారు. వారు ఒక విషయంపై ఎక్కువ కాలం ఉండలేరు. ఈ వ్యక్తులు సంతోషంగా ఉంటారు మరియు ఎక్కడికి వెళ్ళినా ఆనందాన్ని పంచుకుంటారు. అయితే వారికి దగ్గుకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం ఉంది. మంగళవారం ఈ రోజున జన్మించిన వ్యక్తులు హనుమంతుని ఆశీర్వాదం పొంది ఉంటారు. అలాంటి వ్యక్తుల హృదయం కూడా హనుమంతుడిలా ఉదారంగా ఉంటుంది. అవసరమైన వారికి ఏదైనా సహాయం చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు. అయితే వారికి కోపం చాలా బలంగా ఉంటుంది. కానీ స్వభావం ప్రకారం ఈ వ్యక్తులు అమాయకులు. వారు ఎవరిపైనా ద్వేషం పెంచుకోరు. బుధవారం వినాయకుని రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున జన్మించిన వ్యక్తులు తెలివైన వారు. ఈ వ్యక్తులు తమ కుటుంబం పట్ల చాలా అంకిత భావంతో ఉంటారు. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. కాబట్టి వారు ఏదైనా సమస్యలో చిక్కుకున్నా సులభంగా బయటకు వస్తారు. గురువారం జన్మించిన వ్యక్తులు చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వారు సంభాషణ కళలో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. వారు ప్రదర్శనలో చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఈ లక్షణాల కారణంగా వారు త్వరలో ధనవంతులు కూడా అవుతారు. శుక్రవారం పుట్టిన వారికి ఆకర్షణ గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి డబ్బు ఏమాత్రం లెక్క ఉండదు. ఎంత పడితే అంత ఖర్చు పెడుతూనే ఉంటారు. విందు వినోదాలలో పాల్గొనడం వీరికి ఎంతో ఇష్టం. శుక్రవారం లక్ష్మీదేవి రోజు కాబట్టి తల్లి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు. కాబట్టి ఈ వ్యక్తులు ప్రతి సౌకర్యాన్ని పొందుతారు. శనివారం జన్మించిన వారు వారి జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు. వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు. అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు. శనివారం పుట్టిన వారితో స్నేహం చేయడం ఎంతో మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.